పొలిటికల్ పేజీలో పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో పవర్ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్. అతనిన నిజాయితీ మరియు సహాయం చేసే స్వభావం కారణంగా రోజురోజుకు అభిమానుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల ప్రయోజనాల కోసం నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. కొణిదల పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2, 1971 నా జన్మించిన భారతీయ నటుడు, రాజకీయవేత్త, చిత్ర నిర్మాత, మార్షల్ ఆర్టిస్ట్ మరియు పరోపకారి. అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు. తన విశిష్టమైన నటన శైలి మరియు వ్యవహార శైలికి ప్రసిద్ధి చెందాడు. అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు మరియు కల్ట్ ఫాలోయింగ్ ఉన్నారు. భారతీయ చలనచిత్రంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరైన అతను 2013 నుండి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నాడు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డు, సీమా అవార్డు, సినిమా అవార్డు మరియు సంతోషం ఫిల్మ్ అవార్డును అందుకున్నాడు. ఆయన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కూడా. పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. అయితే గోకులంలో సీత 1997 మరియు సుస్వాగతం 1998 నాటకాలతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. అతను తొలి ప్రేమ 1998లో తన నటనకు స్టార్డమ్ని సాధించాడు. ఆ సంవత్సరం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. తమ్ముడు 1999, బద్రి 2000, ఖుషి 2001, బాలు 2005, జల్సా 2008, గబ్బర్ సింగ్ 2012, అత్తారింటికి దారేది 2013 వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో ప్రముఖ నటుడిగా కళ్యాణ్ స్థిరపడ్డారు. గోపాల గోపాల 2015, వకీల్ సాబ్ 2021 మరియు భీమ్లా నాయక్ 2022.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కోసం ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. అయితే అత్తారింటికి దారేది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. నటనతో పాటు అంజనా ప్రొడక్షన్స్ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లలో సినిమాలను నిర్మిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. కానీ అది కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత అతను విడిచిపెట్టాడు. అతను 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించాడు మరియు ఆ సమయంలో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన భారతీయ ప్రముఖ రాజకీయ నాయకుడిగా జాబితా చేయబడ్డాడు. పవన్ కళ్యాణ్ పరోపకారి మరియు స్వచ్ఛంద సంస్థ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ మరియు వివిధ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందాడు. వీటిని అతను తన చిత్రాలలో క్రమం తప్పకుండా వర్ణిస్తాడు. పవన్ కళ్యాణ్ని ఆయన అభిమానులు మరియు మీడియాలో పవర్ స్టార్ అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా 2008 తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. ఆయన పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తూ 19 ఏప్రిల్ 2009న వైజాగ్లో జరిగిన రోడ్ షోలో వడదెబ్బ తగిలి పవన్ కళ్యాణ్కు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత 2011 చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు పవన్ కళ్యాణ్కి పార్టీని విలీనం చేయడం ఇష్టపడలేదు మరియు రాజకీయ విరామం తీసుకున్నాడు. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంపై మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు మరియు 2014 కొత్త రాజకీయ పార్టీ జనసేన పార్టీని ప్రారంభించారు.